Hi friends, ఈ వీడియోలో మనం సబ్స్టిట్యూట్ అండ్ రీప్లేస్ అనే ఫంక్షన్స్ గురించి ఎక్సెల్లో నేర్చుకున్నాం, ఫార్ములాస్ వీటి గురించి ఎక్సెల్లో తెలుసుకున్నాం. సబ్స్టిట్యూట్ ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ ఏదన్నా ఇక్కడ చూడండి, రామచంద్ర డాష్ 2 ఉంది, ఇక్కడ అండర్ స్కోర్ అని ఉంది, కానీ ఇక్కడ మాకు రెండు ఒకటే కావాలి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది యూజ్ అవుతుంది. చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ బ్రాకెట్ స్టార్ట్, ఇక్కడ ఏ టెక్స్ట్ని రీప్లేస్ చేయాలి, ఈ టెక్స్ట్ని. ఓకే, నెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్, ఏ టెక్స్ట్ని ఓల్డ్ టెక్స్ట్ అంటే మనం ఏమి రీప్లేస్ చేయాలి, ఒక మన మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు ఏం కావాలంటే. నేను యాక్చువల్గా ఇందులో డాష్ పెట్టా, మైనస్ అనమాట పెట్టా, దాన్ని దేనితో రీప్లేస్ చేయాలి. ఓకే, అంటే ఉంటే రీప్లేస్ చేస్తుంది లేదా వదిలేస్తుంది అనమాట, అండర్ స్కోర్తో. ఓకే, న్యూ టెక్స్ట్. నెక్స్ట్ ఎన్నిసార్లు అంటే అలాంటిది ఒక రెండు మూడు సార్లు ఉంటే మనం ఒక్కసారి రీప్లేస్ చేయాలంటే ఒకటి సరిపోతుంది, క్లోజ్. ఓకే, ఇక్కడ డాష్ 2 వల్ల అండర్ స్కోర్ 2 అయిపోయింది. దీన్ని ఎలా కింద దాకా తీసుకొచ్చేస్తాను, నాకు ఇప్పుడు డేటా అంతా ఒక యూనిక్గా ఉంటుంది. ఓకేనా, కిషోర్ _26 26 ఇవన్నీ సేమ్ అవి ఉంది కాబట్టి అక్కడ ఏం మారలేదు, లేని చోట మారించండి. డాష్ 1 దగ్గర _1 వచ్చింది. సబ్స్టిట్యూట్ అంది ఒక వార్డ్ ఉన్న వార్డ్ని తీసి వేరేది పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇలా బ్లైండ్గా ఇక్కడ నేను టెక్స్ట్లో ఇచ్చాను, అలా ఇవ్వకుండా కూడా మీరు వేరే సిచ్యువేషన్ వేరే రకంగా రాయొచ్చు. ఇది ఇంకో సిచ్యువేషన్ చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ బ్రాకెట్ స్టార్ట్, ఇక్కడ నా టెక్స్ట్ ఏ టెక్స్ట్లోంచి ఈ టెక్స్ట్లో నుంచి ఏం తీయాలి. నేను తీయాలనుకున్నా 2 తీసేయాలనుకుంటున్నాను. ఓకేనా, 2 తీసే. నెక్స్ట్ ఏం పెట్టాలి అని ఉంది, నేను ఏమొద్దు, నేను బ్లాంక్ పెట్టేయమన్నా. ఎన్నిసార్లు మార్చాలి, ఒక్కసారి. ఓకేనా, రామచంద్ర డాష్ వచ్చింది, ఆ డాష్ని కూడా తీసేయచ్చు. ఓకేనా, ఆ 2 తీయాలనుకున్నాను, ఇక్కడ ఆల్రెడీ రిఫరెన్స్లో ఏముందో దాన్ని పట్టుకుని తీసేసినాను అనమాట. ఇదొక సిచ్యువేషను. నెక్స్ట్ రీప్లేస్ ఏంటో చూద్దాం, రీప్లేస్ ఎక్కడ వాడతామనేది చూద్దాం. ఇది డిలీట్ చేస్తున్నాను, నేను వచ్చేసాను. రీప్లేస్ ఎక్కడ వస్తుందంటే, ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి అనుకుందాం మన ఎక్కడన్నా, ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి అనుకుందాం. అది ఎవరికైనా డిస్క్లోజ్ చేయకూడదు అంటే లాస్ట్ 4 డిజిట్సే కనపడతాయి, మిగతా ముందే కనపడాలి. అట్లాంటి సిచ్యువేషన్లో అది వాడతారు. ఇవన్నీ హైడ్ చేద్దాం. నేను ఇక్కడ రాస్తాను చూడండి, దీనికి రీప్లేస్ రాస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు రీప్లేస్ ఓల్డ్ టెక్స్ట్, నాది ఓల్డ్ టెక్స్ట్. ఇది ఏం చేయాలి, స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు అంటుంది. నేను 5 దగ్గర నుంచి చేయమంటా, ఇందులో 10 ఉంటాయి ఫోన్ నెంబర్ సాధారణంగా, 5 దగ్గర నుంచి స్టార్ట్ చేయి, లేదంటే 6 దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఎన్ని నెంబర్లు చేయమంటారు, ఒక 4 నెంబర్లు చేయి. ఏం చేయాలి అంటే 6 నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయి, 4 నెంబర్లు చేయి. ఏం చేయమంటారు, స్టార్లు పెడదాం మనం, స్టార్లు పెట్టు. క్లోజ్ చూసారు, ఇది యాక్చువల్గా ఒకసారే తీసుకుంది. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓల్డ్ టెక్స్ట్ స్టార్ట్ నెంబరు, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ న్యూ టెక్స్ట్. 4 నెంబర్లు తీయమన్నాం, 6 నుంచి 4 అంటే 2 వచ్చినాయి కదా, ఒకటే ఉండదు అక్కడ. అందుకని నేను ఒక తీసుకుంది, ఏమో చూద్దాం. ఆరు నుంచి కాదు, నేను 1 నుంచి 4 నెంబర్లు తీద్దాం. ఓకే, యాక్చువల్గా ఒక స్టార్ ఆ నెంబర్లన్నింటినీ స్టార్ట్ 1 నుంచి 4 వరకు ఉన్న సెట్ మొత్తాన్ని ఇది చేసింది. 1 నుంచి 4 వరకు 4 ఉంటాయని తెలుసు కదా, 4 స్టార్లు పెడదాం కావాలంటే 1 2 3 4. ఓకేనా, ఇలా కొన్ని చోట్ల ఇక్కడ ఇలాంటి నెంబర్లు వాడాల్సిన అవసరం వస్తుంది. కొన్ని హైడ్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని హైడ్ చేసి మీరు ఇలా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇవ్వడం వల్ల లాస్ట్ ఈ నెంబర్తో మ్యాచ్ అని మీ ఏమైనా అడగడానికి అట్లాంటి కొన్ని సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. 1 2 6 1 2 6ని మార్చే, సాధారణంగా కన్ఫర్మేషన్కి క్యాప్చర్ అడిగినప్పుడు ఇట్లా అడుగుతుంది. చివరి 4 వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు దీన్ని కూడా హైడ్ చేసేసి దీన్ని ప్రింట్ తీసేయవచ్చు. మీరు మీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది.
ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూస్ చేయండి. ఇది రీప్లేస్కి సంబంధించింది. ఇందాక చూపించింది సబ్స్టిట్యూట్ అనమాట. సబ్స్టిట్యూట్, సబ్స్టిట్యూట్ అంటే ఏం లేదు, ఇన్ లైన్లోనే రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ అంటే మనకు కావాల్సిన ఫ్రమ్ టు డిజిట్స్ పెట్టుకుని ఆ ప్లేస్లో ఉన్న వాటిని తీసి వేరే ఏదన్నా కొత్త స్ట్రింగ్ పెట్టుకోవడానికి. ఇది ఒక సిచ్యువేషన్, అదో సిచ్యువేషన్ అనమాట. ఇలా కాకుండా ఫైండ్ అండ్ రీప్లేస్ అని కూడా ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు వాడతామంటే ఇది ఫైండ్ అండ్ రీప్లేస్ ఉంది. దీనిలో నేను డాష్లు తీసేయాలనుకుంటున్నాను. కంట్రోల్ హెచ్ ఫైండ్ అండ్, కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్, కంట్రోల్ హెచ్ అంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ దానిలో ఏం పెడతామంటే మనం ఏం తీసేయాలనేది, మైనస్ తీసేయమని చెప్తాం. ఏం పెడతాం ఇక్కడ గుర్తు కోసం, హ్యాష్ పెడతాం చూడండి, 3 పాయింట్ అనేది. ఓకేనా, రీప్లేస్ అంటే ఒకసారి రీప్లేస్ అవుతుంది, రీప్లేస్ అవ్వాలంటే అన్నీ అవుతుంది, రీప్లేస్ కొట్టండి. ఆ మైనస్ ఎక్కడ దొరకలేదు అంటుంది, నేను రీప్లేస్ అవ్వాలి కొట్టాను. ఓకేనా, అన్ని చోట్ల పోయింది 2. బుక్ మొత్తంలో సెట్ చేసుకుంది, మొత్తంలో అన్ని చోట్ల కూడా పోయింది. ఇక్కడ అండర్ స్కోర్ ఉంది, అది పోలేదు చూడండి. ఓన్లీ మైనస్ పెట్టి మైనస్ పోయింది. అట్లా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో రీప్లేస్లు చేయాలంటే అలా చేసుకోవచ్చు. కంట్రోల్ హెచ్ కొడతారు. మీకు వద్దనుకునే అండర్ స్కోర్ తీసేయాలి నేను ఇక్కడ. అండర్ స్కోర్ కూడా అండర్ స్కోర్ పెట్టేసాను, హ్యాష్ పెట్టి రీప్లేస్ అవ్వాలి. సార్ అన్ని చోట్ల వచ్చేసింది, అన్ని చోట్ల యూనిక్గా వచ్చేసింది, ఒకే రకం ఉంది. ఇలా కూడా చేసుకోవచ్చు మీరు, పర్టికులర్ సెలెక్ట్ చేసి ఆ ఏరియాలో కూడా మార్చుకోవచ్చు. రైజన్ ఫ్రెండ్స్, బాయ్.